హలో సార్, గతం, వర్తమానం, భవిష్యత్ అంటే ఏమిటి? దీని గురించి వివరించగలుగుతారా సార్? కొంచెం ఫ్రెండ్స్, గతము, వర్తమానము, భవిష్యత్తు. సాధారణంగా మనం జరిగిపోయిన వాటిని గతమని, ప్రస్తుతాన్ని వర్తమానమని, జరగబోదాన్ని భవిష్యత్తు అని మనం నిర్వచిస్తూ ఉంటాం. గతమంతా బాధ, భవిష్యత్ అంతా భయం, వర్తమానమే బహుమానం. జరిగిపోయిన విషయాలను తలుచుకొని బాధపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. కారణం, అది జరిగిపోయింది, దాన్ని తిరిగి వెనక్కి తీసుకురాలేం. సూర్యుడు అస్తమించేశాడు, తీసుకురాలేం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాల్యం గడిచిపోయింది, దాన్ని మళ్ళీ తీసుకురాలేం. సో గతం గత గతాసూన గతాసూంశ్చ నాను శోచంతి పండితాహ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. సో ఆ గతం మరి విగతం అయిపోవాలి, ఆ గతాన్ని విడిచిపెట్టేయాలి. అయితే ఆ గతం తాలూకా జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మాత్రం మనం తీసుకోవాలి. కానీ మానవుడు అధికంగా ఏం చేస్తాడంటే ఆ గతం తాలూకా బాధలు మాత్రం తీసుకొని వాటితో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. అక్కడ ఏం నేర్చుకోవాలో ఆ జ్ఞానాన్ని విడిచిపెట్టి ఆ బాధల్ని, ఆ ఎమోషన్స్ని మరి తనతో పాటు తీసుకెళ్తుంటాడు. కానీ ఒక జ్ఞాని ఎప్పుడు కూడా జరిగిపోయిన దాని గురించి చింతించకుండా దీంట్లో నేనేం నేర్చుకోవాలి అని యోచించి, ఓహో నేను ఇక్కడ మార్చుకోవాలనా, మార్చుకుంటాను, నేను ఇక్కడ ఎలా ఉండాలన్నా ఉంటాను అని చక్కగా మరి ఆయన ఆ జ్ఞాని అలా ప్రవర్తిస్తాడు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, గతం మనకి ఎంతో అనుభవాన్ని, ఆ అనుభవం ద్వారా జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. సో కాబట్టి ఆ గతానికి కూడా మనం ధన్యవాదాలు తెలపాలి. ఇక భవిష్యత్తు, భవిష్యత్తు అనేది నిర్మాణంలో ఉన్నటువంటి భవనం లాంటిది. గుర్తుంచుకోండి, భవిష్యత్తు అనేది నిర్మాణంలో ఉన్నటువంటి ఒక భవనం లాంటిది, అది నివాసానికి పనికిరాదు ఇప్పుడు. సో కాబట్టి ఆ భవిష్యత్తులోకి వెళ్ళరాదు. ఆ వెళ్ళినప్పుడు, భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు అమ్మాయి పెళ్ళి ఎలా చేయాలనో, మరి అబ్బాయికి ఉద్యోగం ఎప్పుడు వస్తుందో, మనకి ఇంటికి లోన్ వస్తుందో రాదో, ఇట్లా భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా మానవుణ్ణి భయానికి గురి చేస్తాయి. గతంకి సంబంధించినటువంటి ఆలోచనలన్నీ బాధను గురి చేస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండు స్థితులు కూడా మనసు ద్వారానే ఏర్పడతాయి. గతము, భవిష్యత్తు, ఈ రెండు కూడా మనసు ద్వారానే ఏర్పడతాయి. సో ఇప్పుడు ఈ రెండు స్థితుల వల్ల మానవుడు ఎప్పటికీ సమర్థవంతంగా జీవించలేడు, ప్రశాంతవంతంగా జీవించలేడు, ఆనందంగా జీవించలేడు. సో మరి ఈ రెండు స్థితుల నుంచి మరి ప్రశాంత స్థితి ఏమిటి అని అంటే, అది వర్తమాన క్షణము. మానవుడికి ప్రశాంత స్థితిని అందించేటువంటి క్షణం ఏమిటి అని అంటే వర్తమాన క్షణము. కానీ మనసు యొక్క లక్షణము గతానికో భవిష్యత్తుకో మనల్ని తీసుకెళ్ళడము. సో ఇప్పుడు మనం మరి ఎక్కడ సరిచేయాలి? మనసు దగ్గర. సో ఈ మనసు అంటే కొన్ని ఆలోచనల సమాహారం కాబట్టి మనము మరి ఈ మనసుని మనం స్వాధీనం చేసుకోవాలి. మనసును స్వాధీనం చేసుకునేందుకు ఉపయోగపడే ఏకైక పరిష్కారం ఈ భూమి మీద ధ్యానము, శ్వాస మీద ధ్యాస. ఎప్పుడైతే ఆ శ్వాస మీద ధ్యాస పెడతామో నెమ్మది నెమ్మదిగా, అది ఎప్పటి శ్వాస? నిన్నటి శ్వాస కాదు, మరి రేపటి శ్వాస కాదు, ఈ క్షణంలో ఎప్పటికప్పుడు మన లోపలికి ప్రవేశిస్తున్నటువంటి ఒక ఉచ్ఛ్వాస నిశ్వాసల పరంపర, ఎప్పటికప్పుడు తాజాగా వస్తూ వెళుతూ ఉన్నటువంటి ఆ శ్వాస. ఎప్పుడైతే తాజాగా ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నటువంటి ఈ శ్వాసను గమనిస్తూ ఉంటామో, అప్పుడు చక్కగా మనం నెమ్మది నెమ్మదిగా ఆ గతం తాలూకా బాధల్లోంచి బయటపడతాం, ఆ భవిష్యత్తు తాలూకా భయాల్లో నుంచి బయటపడతాం. ఈ క్షణంలో ఉన్నటువంటి ఆ పనులను, ఆ కర్మలను సజావుగా చేయడం, అందులో మమేకం అవడం అలవరుచుకుంటాం ధ్యానం ద్వారా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అయితే గతం తాలూకా బాధ నన్ను బాధిస్తూనే ఉంది అని అంటే, అప్పుడు చక్కగా ధ్యానంలో కూర్చొని ఇలాంటి బాధ నేను ఎవరికి కలిగించి ఉన్నా, ఏ జన్మలోనైనా ఆత్మస్వరూపులందరినీ మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను, మరియు నేను బాధ పెట్టిన వారిని నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని చక్కగా ధ్యానం చేస్తే అనతి కాలంలోనే ఆ బాధలోంచి బయటపడతారు. అలాగే మరి భయాల్లో నుంచి, అయితే మనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఆ భయాలు,
అవి ఈ జన్మకి సంబంధించిన గతంది కావచ్చు, గత జన్మలకు సంబంధించినటువంటిది కావచ్చు. ఆ భయాలన్నింటినీ విడుదల చేసేయాలంటే ఇలా అనుకోవాలి, నేను ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ ఎవరినైనా హింసించినా దండించినా బాధించినా అవమానించినా కష్టపెట్టి ఉన్నా ఆ ఆత్మస్వరూపులందరినీ నేను మనస్ఫూర్తిగా క్షమాపణ వేడుకుంటున్నాను, అలాగే నేను నన్ను బాధ పెట్టిన వారందరినీ నేను క్షమిస్తున్నాను అని చక్కగా సంకల్పం చెప్పుకొని ధ్యానం చేయడం ద్వారా కొద్ది రోజుల్లోనే చక్కగా ఆ భయాల్లో నుంచి విడుదలైపోవడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆ బాధలో నుంచి బయటపడాలి అని అంటే తప్పనిసరిగా కృతజ్ఞత చెప్పడం అలవాటు చేసుకోవాలి. నిజమే, వాళ్ళు నిన్ను బాధ పెట్టారు, ఆ బాధ పెట్టిన వ్యక్తి కూడా ఎప్పుడోకప్పుడు నీకు ఎంతో కొంత సహాయం చేస్తుంటాడు, ఆ సహాయాన్ని గుర్తు చేసుకొని వారికి ధన్యవాదాలు చెప్పడం అలవాటు చేసుకోవాలి. తద్వారా నెమ్మది నెమ్మదిగా వారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావన మన అంతరంగంలో తగ్గుతుంది. నిజమే, వారు మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు కాక, కానీ దానివల్ల మీకు ఒరిగేదేం లేదు, అది జరిగిపోయింది. ఇక ఇప్పుడు మీరు ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు వారు పదే పదే గుర్తొస్తుంటారే, బాధ పెట్టిన ఆ క్షణాలు గుర్తొస్తుంటాయి, అందులో నుంచి బయటపడడానికే మై డియర్ ఫ్రెండ్స్, ఆ బాధ పెట్టిన వ్యక్తి కూడా మనకి ఏదో ఒక మేలు చేస్తుంటాడు. ఆ మేలు తలుచుకొని వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేయాలి. అప్పుడు అద్భుతంగా మనలో వారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేక భావాలు తొలగిపోవడం మనం గమనించవచ్చు. తర్వాతి కాలంలో వారే చక్కగా మిమ్మల్ని ఆదరించవచ్చు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఆ గతం తాలూకా బాధల్లో నుంచి, భవిష్యత్ తాలూకా భయాల్లో నుంచి బయటపడి వర్తమాన క్షణంలో, దివ్య క్షణంలో మనం జీవించాలి అని అంటే ఇప్పుడు ఇక్కడే ఉండడం అలవాటు చేసుకోవాలి అని అంటే ఒకటే మార్గం, ధ్యానం, శరణం, గచ్చామి. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, అంతేకాదు, నీ గతం ఎలాగైనా ఉండొచ్చు, కానీ ఈ క్షణంలో నువ్వు తీసుకునేటువంటి నిర్ణయం ఒక్క పెట్టున నీ గతం మొత్తాన్ని మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విద్యార్థి ఉన్నాడు, 100కి 40 మార్కులు తెచ్చుకుంటూ ఉన్నాడు. ఎప్పుడైతే అతను తక్షణమే నేను 100కి 90 మార్కులు తెచ్చుకుంటాను ఇక్కడి నుంచి అని అతను నిర్ణయం తీసుకుంటాడో, అతని యొక్క గతం తాలూకా ఆ ముద్రలన్నీ తొలగింపబడతాయి. కారణం, ఇతను 40 మార్కులకు అప్డేట్ అయ్యాడు. ఇతను ఎప్పుడైతే నేను 90 మార్కులు తెచ్చుకోవాలి అని అనుకున్నాడో, ఇక మీదట 90 మార్కులకి తగిన విధంగా అతను చదవడం, మరి కృషి చేయడం, ప్రయత్నం చేయడము, సమయం కేటాయించడం, అవన్నీ ఆటోమేటిక్గా అతని లోపల ఆ చలనం కలుగుతుంది. ఎప్పుడైతే అతను ఆ దిశగా ప్రయాణం చేస్తుంటాడో, ఇక 40 మార్కుల రికార్డు పక్కకి వెళ్ళిపోతుంది. రాబోయే రోజుల్లో అతను 90 తెచ్చుకున్నప్పుడు ఇక ఎవరు 40 గురించి మాట్లాడరు. ఒక్కసారి నేను అద్భుతమైన యోగిని కావాలి అనుకొని సాధన చేస్తే మరి రత్నాకరుడు, బ్రహ్మర్షి, వాల్మీకి అయిపోయాడు. సో గతం యొక్క ప్రభావం పనిచేసిందా అతని మీద? లేదు. గతం ఎలా ఉన్నప్పటికీ ఈ క్షణంలో నాకు ఆనందకరమైన జీవితం కావాలి, ప్రశాంతమైనటువంటి జీవితం కావాలి, సంతోషకరమైన జీవితం కావాలని ఎవరైతే కోరుకుంటారో, ఇక వారికి అద్భుతంగా అంతరాత్మ ఆ దిశగా వారికి కావలసినటువంటి పరిస్థితులను, సంఘటనలను, వ్యక్తులను ఏర్పాటు చేస్తుంది. అప్పుడు ఈ గతం విగతం అయిపోతుంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అంతేకాదు, మీరు వర్తమానాన్ని, భవిష్యత్తుని ప్రభావితం చేయాలి అని అంటే భవిష్యత్తుని అద్భుతంగా ఊహించడం అలవాటు చేసుకోవాలి. భవిష్యత్తుని ఎప్పుడైతే మీరు అద్భుతంగా ఊహించుకుంటుంటారో, వర్తమానం చక్కగా మార్పులు తీసుకుంటుంటుంది. ఇందాక చెప్పిన ఉదాహరణలాగానే, ఎవరైతే నేను నా వ్యాపారంలో అత్యున్నతమైన స్థితికి రావాలి, అలా వచ్చినట్టుగా 2020లో నా వ్యాపారం అద్భుతంగా జరిగి నాకు ఎంతో ఆదాయం వచ్చింది అని ఓ వ్యక్తి చక్కగా తన ఊహాశక్తిని ఉపయోగించుకొని ఊహించుకోవడం మొదలెడితే, దానికి అనుగుణంగా ప్రస్తుత వర్తమానం మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. అంటే మనం పనిచేసే తీరు, మాట్లాడే తీరు, ఆలోచించే తీరు, కష్టించేటువంటి తీరు అన్నీ ఆటోమేటిక్గా మారిపోతాయి.
సో కాబట్టి ఎప్పుడైతే మనం విజువలైజేషన్ టెక్నిక్ ద్వారా ఊహాశక్తి ద్వారా భవిష్యత్తుని మనము కలగంటామో ఆ భవిష్యత్తుకు అనుగుణంగానే మన యొక్క వర్తమానం చక్కగా మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో కాబట్టి నిజానికి సేతు మహాశయుడు చెప్పిన దాని ప్రకారం భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం ఇన్ని లేవు, ఉన్నదంతా ఒకటే. అయితే మనం ఉన్న స్థితిని బట్టి మనకు అవి మూడుగా కనబడుతుంటాయి. కానీ ఎప్పుడైతే వర్తమాన కాలంలో ఉండడం అలవాటు చేసుకుంటామో ఇక అప్పుడు అంతా వర్తమాన కాలమే, ప్రతిదీ వర్తమాన కాలమే. నిన్నటి భవిష్యత్ కాలము రేపటి భవిష్యత్ కాలము మనకి ఆ రేపటిలోకి ఎంటర్ అవ్వగానే అది ఏమైపోతుంది, వర్తమానం అయిపోతుంటుంది. సో కాబట్టి నిజానికి ఎవరైతే ఎరుక స్థితిలో ఉంటారో వాళ్ళకి అంతా వర్తమానమే, మూడు వర్తమానం అనేటువంటి స్థితిలోనే ఉంటుంది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మన యొక్క భయాలను పోగొట్టుకునేదానికి క్షమాపణ సంకల్ప ధ్యానము, బాధను పోగొట్టుకునేందుకు కృతజ్ఞతాపూర్వక సంకల్ప ధ్యానము, ఆ చేయడం ద్వారా మనము దివ్యక్షణమైన వర్తమానంలో ఉండగలుగుతాం. అలాగే ఈ వర్తమానంలో మనం తీసుకునేటువంటి సంకల్పము లక్ష్యము మన గత జన్మల తాలూకా కర్మలన్నిటినీ మన గతాన్ని మొత్తాన్ని ఆ భూతకాలం మొత్తాన్ని కూడా దగ్ధం చేస్తుంది. వర్తమాన కాలం మరింత శక్తివంతంగా తయారవ్వాలనంటే భవిష్యత్తును ఊహించడమే చాలా సులభమైనటువంటి తరుణోపాయం. ఎప్పుడైతే భవిష్యత్తును అద్భుతంగా మనం ఊహిస్తామో ఆ భవిష్యత్తుకు కోరుకున్న భవిష్యత్తుకు అనుకూలంగా మీ అంతరంగ ప్రపంచము మీ వర్తమానాన్ని సరిచేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో వర్తమానం భవ. థ్యాంక్ యూ.